వంగూరు మండలంలో క్రికెట్ అసోసియేషన్ తరఫున యువకులు క్రికెట్ ఆడడం జరిగింది. ఈ కార్యక్రమం ప్రారంభోత్సవం చేయడానికి పొంగూరు మండల రెవెన్యూ ఆఫీసర్ యువకుడు రాజు నాయక్ ముఖ్య అతిథిగా వచ్చారు. వారు క్రికెట్ ఆడడమే కాకుండా యువకులను చాలా ఉత్సాహపరిచారు. జిల్లా కోఆప్షన్ సభ్యుడు హమీద్ వచ్చి క్రికెట్ ఆడి యువకులను ఎంతో అబ్బురపరిచారు. వారు మాట్లాడుతూ, ఒంగోలు మండలంలో నేను సయాశక్తిలా ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్లి మినీ స్టేడియం కొరకు అహర్నిశలు కృషి చేసి తీసుకొస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో యువకులు పాల్గొనడం జరిగింది. ముందుగా ఈ దాదాపు 40 టీములు ఇక్కడ గెలవలమ్మ యూత్ ఆధ్వర్యంలో క్రికెట్ ఫైనల్ మ్యాచ్ ఇక్కడ నిర్వహించడం జరుగుతుంది. అందుకని ఇక్కడ మనం వాళ్ళ విజ్ఞప్తి మేరకు రావడం జరిగింది. అదేవిధంగా చాలామంది క్రీడలకు మానసిక ఉల్లాసాన్ని పెంపొందిస్తాయి కాబట్టి క్రీడలతో పాటు చదువులు అందరూ రాణించాలని వేదిక అందరికీ చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా ఇక్కడ వచ్చిన కోఆప్షన్ సభ్యులకు, క్రీడాకారులకు ప్రతి ఒక్కరికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇదే ప్రకారంగా జిల్లా కోఆప్షన్ సభ్యులు అమిత్ గారు మాట్లాడుతున్నారు. ఈరోజు గిరిలమ్మ యూత్ ఆధ్వర్యంలో ఒంగూరు మండల కేంద్రంలో నిర్వహిస్తున్నటువంటి క్రీడలను మరి తన వంతుగా ఒక టీం తయారు చేసి రాజు నాయక్ సార్ గారు మరి ఈ క్రికెట్ టోర్నమెంటు ఆడడం జరిగింది. ఇందులో కూడా ఫైనల్ రావడం జరిగింది. ఫైనల్లో కూడా మరి కప్పు గెలుస్తాన ధీమా ఉంది. మరి ఎక్కడ విధులకు ఆటంకం కలగకుండా ఏమీ అనుకోకుండా ఏమీ ఎక్కడ ప్రజలకు మండల ప్రజలకు రెవెన్యూ పరంగా ఇబ్బందులు కలగకుండా తమ విధి తాను నిర్వహించుకుంటూ మరి క్రికెట్ టోర్నమెంటు యువతకు ఆదర్శంగా నిలుస్తున్నటువంటి రాజు నాయక్ సార్ గారు మా మెమ్మారుగా రావడం చాలా గర్వకారణం. అదేవిధంగా ఈ క్రీడల వల్ల మనిషికి ఎంతో ఉత్సాహం, మానసిక ఏమైనా రుగ్మతలు ఉన్నా ఏమన్నా ఉన్నా కానీ ఉత్సాహంగా మరి అన్నీ దూరమై ఆనందంగా ఒక సద్మార్గంలో ఒక క్రేజ్ అంటే ఒక క్రీడను ఆడితే ఎలాంటి సంతోషాలు ఉంటాయో ఆ క్రీడాకారులకు బాగా తెలుసు. అది వీక్షించే వారికి కూడా చాలా తెలుసు. ఈ యువతకు ఎప్పుడైతే ఈ క్రీడ ఇది అలవాటు ఉంటుందో వాళ్ళు ఫిట్నెస్ దేహదారుఢ్యం తర్వాత శారీరక సంబంధమైనటువంటి ఎలాంటి మానసిక ఒత్తిళ్ళున్నా ఎలాంటి ఇబ్బందులున్నా మరి అతని యువత మైండ్ అనేది మొత్తం కన్వర్ట్ అయ్యి ఈ ఉత్సాహంలో పడుతుంది కాబట్టి చాలా మంచి శోచనీయం. అదేవిధంగా గెల్వలాంబ యూత్కు మరోసారి ఇలాంటి ఇంకా ఎన్నో కార్యక్రమాలు చేయాలని మనసారా కోరుకుంటూ ముగిస్తుంది.